ప్రతిపాదన ఎంత, ఆయన చేసే ఖర్చులు ఎంత అనే దాని గురించి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మీరు మాట్లాడడం కూడా ఏమైనా రీజన్ ఉందా? చూసే వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతారని ఆలోచన రాదా? నేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించో భారతీయ సిమెంట్ లోని లాభాల గురించి నేను అడుగుతున్నానా? ప్రజలకు ప్రజల డబ్బు ఖర్చు పెడుతూ ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, మీ పిచ్చి చేష్టలతో ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, ఎంత కబ్జాలకు పాలు పడుతున్నారు, ఎంత అక్రమంగా దోచుకుంటున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నా. విధాన పరంగా మీరు పవన్ కళ్యాణ్ గారి సంపాదన ఎంత, పవన్ కళ్యాణ్ గారి జీతం ఎంత, ఆయన వ్యక్తిగత అంశం లాగుతున్నారు. ఆయన అధికారంలోకి వస్తే ఆ ఈ శాఖ ఎంత ఖర్చు పెట్టారు, ఆ యుట్లీ సర్టిఫికెట్ ఇవ్వండి అని అడిగితే ఓకే, ఆయన వ్యక్తిగతంగా ఆయన జీవితం గారు కీర్తన గారు ఒక ప్రశ్న ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని అన్నారు కాబట్టి నేను ప్రశ్న అడిగాను. విధానపరండి, విధానపరమైనటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. ఒక మాట వినండి, మీరు ఆన్సర్ ఇచ్చారండి, మీరు ఆన్సర్ ఇచ్చారు జయకర్ గారు, చెప్తాను వినండి. ప్రభుత్వ పరంగా అయ్యేటటువంటి ప్రతి ఖర్చుకి ప్రతి రూపాయికి డిబిటీ అండ్ నాన్ డిబిటీ మోడ్ లో వెళ్ళేటటువంటి ప్రతి దానికి ఆడిటింగ్ ఉంటుంది, కాగ్ వాళ్ళు కూడా నివేదికిస్తారు. మీరేం దాని గురించి ఏమంత వర్రీ అవసరం అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అక్కడ వినండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎమ్మెల్యేలు లేరు కదా, మీకు తెలియదులేండి ఇటువంటివన్నీ జరుగుతాయి. అవన్నీ జరిగిన తరువాతే ప్రభుత్వ యొక్క ఖర్చులు లెక్కలు బయటకు వస్తాయన్న ఆ విషయాన్ని కూడా మీరు దాన్ని కన్వీనియంట్ గా సైడ్ చేసి మాట్లాడితే మనం ఏం చేయగలిగింది ఏమి లేదు. అది మీకు ఉన్నటువంటి అవగాహన పక్కకు తప్పుకుంటాం అంతే. ఓకే ఓకే, కీర్తన్ గారు సార్ ఒకటే చెప్తున్నాను, కౌలు రైతులకి ఆదుకునే దిక్కు లేక వాళ్ళ అభాగ్యులై బాధపడుతుంటే సొంత రాయలసీమ ప్రాంతంలో ఆవేదన చూసిన వాళ్ళం మేము. అప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు సహాయం చేయలేకపోతున్నారు? ఈరోజు ఉద్యోగస్తులు చదువు చదువుకోవడానికి దాని గురించి మాట్లాడండి సార్, విధాన పరంగా లోపాల గురించి మాట్లాడండి. వాళ్ళు ఆ లక్ష తీసుకున్నారు, 7 లక్షలు తీసుకున్నారు, ప్రజలు బాగుపడ్డారు కదండి. మీరు అంటున్నది వాస్తవం అయితే ప్రజలు మంచిగానే ఉంటారు కదా, రేపు ఓటు 7 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఓటేస్తారు కదా, చూద్దాం. జగదీష్ గారు, జగదీష్ గారు ఉన్నారా? యా, అన్మ్యూట్ చేయాలి మీరు. రైట్ సార్, యా చెప్పండి సునీల్ గారు. ఈ జరుగుతున్నటువంటి ఈ వాదోపవాదాలను మీరు వింటున్నారు, జైకర్ గారు ఒక వీడియో పంపుతానని అంటున్నారు, నిజంగానే ప్యాకేజ్ 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 అని అంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ నిజంగా మీరు ప్యాకేజ్ ఇచ్చారా? చాలా దారుణం అండి అది. ఇప్పుడు మనుషుల్ని మనుషులుగా గుర్తించి వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ కెపాసిటీని గుర్తించి మాట్లాడాలి కానీ వీళ్ళకి అలవాటు అయిపోయింది అది, ప్యాకేజ్ అని చాలా దారుణం అది. అంటే మనం రాజకీయాల్లో పవర్ పాలిటిక్స్ లో ఉన్నా కూడా కొన్ని ఉన్నప్పుడు కూడా రూలింగ్ పార్టీ దే హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్ అండి. అంతేగాని అందులో మేము ఉన్నామో మాకు ఇవాళ ప్రజలు అధికారం ఇచ్చారు, ఇందాక జయకర్ గారు అంటున్నారు అందుకే 23కి అయిపోయారు. ఇవన్నీ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ లో ఎలక్షన్ లో చాలా సార్లు జరుగుతుంటాయి, మళ్ళీ ఇదవుతుంటాయి. ఇవన్నీ కూడా మనం మన రాష్ట్రంలోనే కదా చాలా దగ్గర చూసాం. కానీ ఒక లీడర్ని ఇందా మీరు అన్నారు ఎక్కడున్నాళ్ళు అక్కడే ఉండరు, వాళ్ళ టాలెంట్ బట్టి కెపాసిటీస్ బట్టి రైజ్ అవుతా ఉంటారు, రైజ్ అవుతుండడం బట్టి దాన్ని బట్టి మనం మాట్లాడాలి. కామెంట్ చేయొచ్చు, కామెంట్ చేయడానికి కూడా కొన్ని ఉన్నాయి హద్దులు ఉన్నాయి, కానీ ఈ ప్యాకేజ్ స్టార్ అని పీపుల్ ఆర్ రిజెక్టింగ్ అండి. నేనేమంటానంటే పీపుల్లో అసలు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు వీళ్ళ మాటలు, కానీ వాళ్ళు అదే మాట్లాడతారు. మా నాయకుడు చాలా పెద్ద నాయకుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే. చంద్రబాబు నాయుడు ట్యాగు ఏది, ఇప్పుడు ఇందాక జయకర్ గారు అంటారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడతారో, ఈ డిబేట్ లో ఉన్నాం లైటర్ వెయిన్ లో తీసుకోవాలి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి స్టాప్ చేసేస్తారు, బ్యాక్ స్టాప్ చేసేస్తారు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ ఇష్యూ లేనప్పుడు వాళ్ళు అంటే భయపడతా ఉండి వీళ్ళిద్దరిని ఎలాగో ఒకలాగా దూరం చేయాలి. ఇది పొలిటికల్ గేమ్, నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు గేమ్ పెట్టుకుంటారు, ఎవరైనా గేమ్ పెట్టుకుంటారు, బట్ ఆ దూరం చేయటంలో మనం వీ షుడ్ నాట్ స్టూప్ డౌన్ టు సచ్ లో లెవెల్. ఇంకా బ్యాక్ స్టాపింగ్, అది బ్యాక్ స్టాపింగ్ అయిన తర్వాత 2 టైమ్స్ 3 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, అంటే పీపుల్స్ యాక్సెప్టెన్సే కదా, భయపెట్టు కాదు కదా, పీపుల్స్ యాక్సెప్టెన్స్.
జగదీష్ గారు అయినప్పుడు దాన్ని ఇంకా అలాగే ఇప్పుడు నిజంగా అలాంటిది ఏదో ఆడియో ఉంటే మేము కూడా వినాలని ఉంది, పోనీ అది వినిపించమనండి జైకర్ గారిని.